గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కొన్ని పేర్లు తెర వచ్చినాయి ఈ లాక్డౌన్ పుణ్యమాని లేదంటే ఈ కరోనా నేపథ్యంలో అంటే ఈ కరోనాకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొంతమంది గళం వినిపించారు అటువంటి వారిలో గత కొద్ది రోజులుగా అందరి నోటిలో నానిన పేరు ఏదైనా ఉంది అంటే అది అనస్తిష్య డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన వ్యక్తి ఓకే తర్వాత ఏం జరిగింది ఎటువంటి ఎపిసోడ్స్ ఎటువంటి సీన్లు ఎటువంటి తతంగం జరిగింది రాష్ట్రానికి దేశానికి కూడా తెలుసు ఎందుకంటే ఆయన ఎన్ ఫైవ్ మాస్క్ గురించి లేదంటే పీపీఈ కిట్ల గురించి డాక్టర్లకు సరైన సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది అనే ప్రచారం చేయడంలో సక్సెస్ అవ్వాలి అని చెప్పి కొన్ని కొన్ని అంశాలను తెర మీదగా తీసుకొచ్చిన తర్వాత ఆయన అనుకోకుండా మద్యం సేవిస్తూ దొరికిపోవడం లేదంటే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఆయన మీద కొన్ని కేసులు పెట్టడం ఆ వ్యవసాయం ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళడం ఆ తర్వాత ఆయన్ని ఒక మానసిక వైద్యశాలలో ఆయన అక్కడ చేర్పించడం ఇదంతా చాలా తతంగమే జరిగింది తర్వాత ఆయన తల్లి కోర్టును ఆశ్రయించడం ఎందుకంటే ఆయన హక్కులను ఉల్లంఘించకూడదు కాబట్టి ఖచ్చితంగా ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలి అని కోరడం మొత్తం పెద్ద వ్యవహారమే నడిచింది ఫైనల్గా కోర్టు కూడా ఒక రకంగా సుధాకర్కి అనుకూలంగానే తీర్పిచ్చింది ఎందుకంటే వాళ్ళని వాళ్ళ తల్లి వేసిన పిటిషన్ మేరకు డాక్టర్ సుధాకర్ని విడుదల చేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసిందో వెంటనే మానసిక వైద్యశాల నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు అంతవరకే బాగానే ఉంది కానీ ఇప్పుడు మరొక ట్విస్ట్ ఈ కేసులో కొత్త కోణం ఏంటంటే డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ సుధాకర్ ఎక్కడ ఉన్నారు అనేది ఆచూకి ఇప్పటికీ తెలియకపోవడం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అని చెప్పడం రకరకాల ప్రచారం జరుగుతుంది వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ విచారణ జరుగుతున్న ఇటువంటి సమయంలో డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అనేది మరో వివాదంలోకి ఆయన వెళ్ళినట్టేనా ఇది మళ్ళీ మరొక కేసులో మరొక కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉందా అనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్న పరిస్థితి ఇక్కడ న్యాయ నిపుణులు కూడా ఇదే మాట చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా అంశాల్లో చాలా వివాదాల్లో చిక్కుకున్న డాక్టర్ సుధాకర్ ఒకవేళ ఇప్పుడు నిజంగా ఆయన కావాలనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే గనక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న టైంలో విచారణకు సహకరించకుండా వెళ్ళిపోతే మరొక కొత్త వివాదంలో చిక్కుకున్నట్లే అవుతుంది అనేది కూడా న్యాయ నిపుణులు గట్టిగా చెబుతున్నమాట మరోపక్క మానసిక విశ్రాంతి కోసం ఒక రహస్య ప్రాంతంలో సుధాకర్ని ఉంచారు అనే ప్రచారం కూడా జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ సుధాకర్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది అసలు సుధాకర్ ఎక్కడున్నారు ఏం జరిగింది ఒకవేళ నిజంగా ఏదైనా తప్పు జరిగితే ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు అనే దాని మీద ఒకతే ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు నిపుణులు సైతం చెబుతున్నమాట చూద్దాం ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో